తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. అలాగే 2647 వార్డులు 382 డివిజన్లలో పోలింగ్ జరిగింది. మొత్తం 12843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మున్సిపల్ ఓటర్లు 53.50 లక్షలు 80 వార్డులు 3 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తమ తమ మున్సిపాలిటీలో ఓటు హక్కులను ప్రముఖులు ఓటర్లు వినియోగించుకున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన 36వ రోజుకు చేరింది. కృష్ణా గుంటూరు జిల్లాల బంద్కు అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చింది. మందడం తుల్లూరులో రైతులు ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంలో రైతుల నిరసన తెలిపారు. నవలూరు నిడమర్రు ఎర్రబాలెం ఇతర గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. వెల్లోకి వచ్చి ఆందోళన చేయవద్దని, సంయమనం పాటించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న టీడీపీ శాసనసభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తన స్థానం నుంచి లేచి వాట్ ఈస్ దిస్ అంటూ సభ్యులపై మండిపడ్డారు. సభలో ఎవరు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో జనం గమనిస్తున్నారని స్పీకర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న ఖరీఫ్ నాటికి మొత్తం 11,158 కేంద్రాలు పనిచేస్తాయన్నారు. రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ కేంద్రాలు తోడ్పడతాయన్నారు. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఈ కేంద్రాల్లో విక్రయిస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల మీద చర్చ. ఈ ఆర్బీ కేస్ అన్నది రైతు భరోసా కేంద్రం అధ్యక్ష. ప్రతి విలేజ్ లో అధ్యక్ష ఎక్కడెక్కడైతే గ్రామ సెక్రటేరియట్ ఉన్నాయో ఆ ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కనే దాదాపుగా ఎవ్రీ 2,000 జనాభా ఉన్న ప్రతి చోట ఒక గ్రామ సెక్రటేరియట్ ఆల్రెడీ నెలకొల్పాం. దాంట్లో భాగంగా ఈ 11,158 గ్రామ సెక్రటేరియట్ల పక్కనే రైతు భరోసా కేంద్రాలు కూడా నెలకొల్పుతున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి 20 నాటికి 3,300 కేంద్రాలు ఆపరేషన్ లేకొస్తాయి. మార్చి నాటికి 5,300 కేంద్రాలు ఆపరేషన్ లేకొస్తాయి. ఏప్రిల్ నాటికి 7,300 కేంద్రాలు ఆపరేషన్ లేకొస్తాయి. ఇలా రాబోయే ఖరీఫ్ నాటికి ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను అశ్విని దత్ స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని గచ్చిబౌలిలో గల తన నివాసంలో ఆయన తన కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అశ్విని దత్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జబ్బులకు కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మరో ముగ్గురికి అశ్విని దత్ గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో విజయ్ దేవరకొండ, కాకినాడ పోర్టు చైర్మన్ కేవీరావు, డాక్టర్ జయంతిలకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, అయితే తమకు కేంద్రం కోట్లు ఉన్నాయని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సచివాలయంతో సామాన్య ప్రజలకు పనిలేదని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని తెలిపారు.
హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. జగన్ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటున్నారని, ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు. మూడు రాజధానులు అసెంబ్లీలో పాస్ అయింది, అసెంబ్లీలో పాస్ అయినంత మాత్రాన అది అవుతుందని నేను అనుకోను. ఇంకా లీగల్గా కూడా చాలామంది పోయేవాళ్ళు కాదు, ఇండివిజువల్స్గా పోయేవాళ్ళు కాదు, పార్టీ పరంగా పోయేటువంటి వాళ్ళు కాదు. ఇది ఎక్కడా లేని విత్తండ బాధ. మూడు రాజధానులు, ప్రతి దేశానికి ఒకటే రాజధాని ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి కక్ష వలన, ఒక వర్గం పైన ఉన్నటువంటి అసహ్యమనండి, వ్యతిరేకతనండి, వాటెవర్ ఇట్ వేరు, దానివల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎక్సెప్ట్ వైసీపీ కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అందరూ కూడా అమరావతి రాజధాని కావాలని. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్ బుక్ లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావడం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అడగాలంటే అధ్యక్ష, వాళ్ళ స్థానాల్లో నిలబడి వాళ్ళు మీకు చెప్పవలసింది వాళ్ళ స్థానం నుంచి అడిగి మీ పర్మిషన్ తీసుకుని వాళ్ళ యొక్క వాదన వినిపించడం అనేది సాంప్రదాయం. అలాంటిది కనీసం చేయకుండా డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి వెల్లోకి వచ్చి వెల్ నుంచి పోడియం పైకి వచ్చి మీ పక్కన నిలబడి వాళ్ళు ఏమడుగుతున్నారో ఏం చెప్పదలుచుకున్నారో కనీసం ఎవరికి అర్థం కాకుండా, రెండవ వైపున ఈ రోజున రైతుల సంక్షేమం కోసం రైతు వైఎస్ఆర్ రైతు కేంద్రాలు పెడుతూ వాటి యొక్క ఆవశ్యకతను వివరించే ప్రయత్నాలు గౌరవ సభ్యులందరూ చేస్తూ ఉంటే ఇవాళ తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరును మాత్రం అందరూ ఖండించాల్సిందే అధ్యక్ష. పవన్ కళ్యాణ్ రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, అతను మాట మీద నిలబడేవాడు కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో కలిసి విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్లో పర్యటించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా 1,40,00,000 రూపాయలతో బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వీలైనంత తొందరగా రోడ్డు, డ్రైనేజీలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డికి మండలిలో ఏం పని అని టీడీపీ నాయకురాలు పంచమర్తి అనురాధ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎవరిని ప్రలోభ పెట్టకూడదని బెయిల్ కండిషన్స్ లో ఉందన్నారు. విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి బెయిల్ ను సిబిఐ రద్దు చేయాలని పంచమర్తి అనురాధ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. 2,75,117 ఎకరాలు ప్రజల సొమ్ము, ఆంధ్ర రాష్ట్ర సొమ్ముని 16,97,335 కోట్ల ఆస్తిని ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి గారు కొట్టేశారు అనే దానిలో 11 జార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్నారు, 5 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, 11 సిబిఐ కేసుల్లో కూడా వీరు ముద్దాయిగా ఉన్నారు. కుట్రపూరితమైన నేరాలు చేసినందుకు, మోసపూరితమైన నేరాలు చేసినందుకు, తప్పుడు లెక్కలు చూపించినందుకు, అదేవిధంగా చూపించినందుకు సెక్షన్ 120B, 420, 409, 468, సెక్షన్ 471, సెక్షన్ 419, సెక్షన్ 477A, సెక్షన్ 11, 12, 13(2), 13(1), 13(c), సెక్షన్ 9, సెక్షన్ డి, సెక్షన్ 13(d), వీటి కింద కేసు నమోదైన ముద్దాయి మన ఏటు విజయసాయిరెడ్డి గారు. టీడీపీకి పబ్లిసిటీ కావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు.
శాసన మండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ టీడీపీ విన్యాసాలు సర్కస్ ను తలపిస్తున్నాయన్నారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాట పడుతున్నారని విమర్శించారు. మనమందరం కూడా ఇది తెలుగుదేశం పార్టీ ప్రవర్తనని చూస్తూ ఉన్నాం. వాళ్లకు రాజకీయ లబ్ధి పొందడం తప్ప వేరే ఏ ఉద్దేశం కూడా అక్కడ కనబడతలేదు. నిన్న కౌన్సిల్ లో కూడా చూసినాం, చాలా మంది కూడా కౌన్సిల్ ఏం జరుగుతుందని ఒకసారి చూసినాము. వాళ్ళు బిల్లు పైన తప్ప మొత్తం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పే, వేరే ఏంటి మాట్లాడతలేరు. ఒక్కరొక్కరు కూడా గంటలు గంటలు మాట్లాడినా కూడా ఇంకా మాకు సమయం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ గొడవ. రేపు ఉదయం నిన్న ఉదయాన్నే వచ్చారు. అక్కడ పార్లమెంట్ లో పాస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీలకి శాసనసభ పార్లమెంట్ లో 10 సంవత్సరాలు రిజర్వేషన్లని ఎక్స్టెండ్ చేయడానికి బిల్లు ఉంది, రాటిఫికేషన్. దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లే. ఎస్సీలకి వేరే ఎస్టీలకి వేరే సపరేట్ కార్పొరేషన్ చేయడానికి సంబంధించిన బిల్లు ఉంది, దాని గురించి రావడం లే, డిస్కషన్కి రావడం లే. శాసన మండలిలో జరిగినటువంటి తీరు మనం క్లియర్ గా చూసాం. టీడీపీ తాలూకా విన్యాసాలు సర్కస్ కంపెనీ మాదిరిగా వాళ్ళు వాళ్ళు వ్యవహరించినటువంటి ఆగడాలు ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం ఒక గ్రామానికో లేదా ఒక 5-6 గ్రామాలకో పరిమితం అయిపోయినట్టు వాళ్ళు నేరో మైండ్ తో వ్యవహరించినటువంటి తీరు క్లియర్ గా చూస్తున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించినటువంటి 3 రాజధానుల విషయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని ప్రత్యక్షంగా ఏ పరిస్థితిలో ఏ రూపంలో ఈ ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు 1,029 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఫిబ్రవరి 8న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 1,528 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అయిన 1 మంగళవారం రోజే 800 నామినేషన్లు వేశారు. మొత్తం అభ్యర్థుల్లో 187 మంది మహిళలున్నారు. నామినేషన్ల విడ్డ్రాకు శుక్రవారం వరకు గడువుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పోరు జరగనుంది. చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపే అవకాశాలున్నట్లు ఇస్రో చీఫ్ కె శివన్ తెలిపారు. ఏదో ఒకరోజు మానవ సహిత రోదసి యాత్రను ఇస్రో చేపడుతుందని అన్నారు. కానీ ఇప్పట్లో ఆ ప్రయోగం ఉండదని శివన్ స్పష్టం చేశారు. చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను చేపడుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. After a demonstration test, and we are hoping to have the first unmanned mission today, this year end. And this our half humanoid, whatever you have seen today, that's going to fly in that one. That's going to simulate the human systems, so that under the human system, how the system will behave, our environment control life support system, how it will behave, that way we are going to do it. So that way this mission is on schedule, and also astronauts, the 4 astronauts are selected, and they are going for training in Russia by that January end. Now this time that only thing is that at that time the Rakesh Sharma has flown in Russian module.